హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం కాంకార్డ్ అనే విమానం అమెరికా సూపర్ సోనిక్ జెట్ దీనికి తుది మెరుగులు దిద్దాలని న్యూయార్క్ నుంచి లండన్ వరకు 90 నిమిషాల్లోనే ప్రయాణించే విధంగా దీన్ని తయారు చేశారు. ఈ కాంకార్డ్ విమానాన్ని ప్రయాణికులు శరవేగంగా గమ్యస్థానాలకు చేసే విధంగా సూపర్ సోనిక్ లోహ విహంగాన్ని సిద్ధం చేశారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా దీనిని రూపొందించింది. X-59 అనే ఈ విమానంలో న్యూయార్క్ నగరం నుంచి లండన్కు 90 నిమిషాల్లోనే అంటే సుమారుగా గంటన్నర సమయంలోనే చేరుకోవచ్చు. ఇది సైద్ధాంతికంగా గంటకు 2400 కిలోమీటర్ల నుంచి 4900 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. పైగా ఈ కంకర్డ్లా విపరీతమైన శబ్దం చేయదు. సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించేటప్పుడు ఉత్పన్నమయ్యే కర్ణకఠోర సోనిక్ భూమ్ ఇది కలిగించకపోవడం దీని ప్రత్యేకత. ప్రస్తుతము ఈ విమానం పెయింటింగ్ పనుల కోసం ఇటీవల కాలిఫోర్నియాలో లాక్ హీడ్ మార్టిన్ కర్మాగారంలో పెయింటింగ్ కేంద్రానికి వెళ్ళింది. అయితే ఇది అమెరికా జాతీయ జెండాలో కనిపించే ఎరుపు శ్వేత నీల వర్ణాలతో ఇది దేశానికి గర్వకారణంగా నిలవబోతుందంటూ అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక పెయింట్ తేమ తుప్పు పట్టడం వంటి ఇబ్బందుల నుంచి రక్షణ కల్పిస్తుందంటూ అమెరికా అంతరిక్ష సంస్థ అయిన నాసా తెలిపింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మంచు ఫలకంగా గుర్తింపు పొందిన A-23A అనేది దాదాపు దుబాయ్ అంత విస్తీర్ణంలో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మంచు ఫలకంగా గుర్తింపు పొందింది. ఇది 30 ఏళ్లకు పైగా విరామం తర్వాత ఎట్టకేలకు కదిలింది. 1986లో అంటార్కిటిక్ తీరరేఖ నుంచి విడిపోవడం ద్వారా A-23A ఇది అనేది ఏర్పడింది. ఆపై అది కొంత దూరం ప్రయాణించింది. వైడెల్ట్ సముద్రంలో అడుగు భాగాన్ని తాకి నిలిచిపోయింది. దాని విస్తీర్ణం చూసినట్టయితే 4000 చదరపు కిలోమీటర్లు. ఇది దుబాయ్ విస్తీర్ణము 4114 చదరపు కిలోమీటర్లు ఉన్నట్టు. ప్రస్తుతము మంచు ఫలకం ఎట్టకేలకు సాగర అడుగు భాగం నుంచి వేరుపడింది, వేడి జలాల వైపు కదులుతున్నట్లు పరిశోధకులు దీనిని గుర్తించారు. ప్రపంచంలోని చాలా పెద్ద మంచు ఫలకాలకు భిన్నంగా A-23A తన ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటిదాకా కేవలం 200 కిలోమీటర్లు మాత్రమే కదిలిందని వారు తెలిపారు. భారత్లో తమ కార్యాలయాన్ని మూసేస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంబసీ అనేది ప్రకటించింది. దీంతో 2023 నవంబర్ 23 నుంచి దేశంలోని తమ దౌత్య కార్యకలాపాలు నిలిచిపోతున్నట్లు తెలిపింది. వాస్తవానికి 30 సెప్టెంబర్ నుంచే ఆఫ్ఘన్ ఎంబసీ కార్యకలాపాలు భారత్లో నిలిచిపోయాయి. భారత ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడంతో శాశ్వతంగా మూసివేతకు నిర్ణయం తీసుకున్నామంటూ ఈ ఎంబసీ ప్రకటించింది. దౌత్య అధికారుల్లో కొంతమంది తాలిబాన్ ప్రభుత్వానికి విధేయత ప్రకటించడంతో అంతర్గత కలహాలు తలెత్తినట్లు ఆరోపణలు వచ్చే అవకాశం ఉందని ఎంబసీ తన ప్రకటనలో పేర్కొంది. ఇదే ఢిల్లీలో రాయబార కార్యాలయ మూసివేతకు కారణమనే వార్తలు రావచ్చని తెలిపింది. తమ విధానాల్లో విస్తృత మార్పుల వల్లనే ఈ నిర్ణయము తీసుకోవాల్సి వచ్చినట్టు భారత ఎంబసీ కార్యాలయం ద్వారా తెలిపింది. భారత సంతతికి చెందిన K-Dhanalakshmi 57 సంవత్సరాల వ్యక్తి. ఈమె సింగపూర్లోని అతిపెద్ద కార్మిక సంస్థ అయిన జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య NTUC అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. గురువారం 450 మంది ప్రతినిధులు ఆమెను 4 ఏళ్ల అధ్యక్ష పదవికి ఎన్నుకున్నారు. ఈమె 2016 నుంచి 2018లో సింగపూర్ పార్లమెంట్లో నామినేటెడ్ సభ్యురాలుగా ఉన్నారు. ఒక సింగపూర్లోని కార్మిక నాయకురాలుగా ఎంపికైన భారత సంతతి మహిళ ఈమె. అందుకే వార్తల్లోకి వచ్చింది K-Dhanalakshmi. మన పాలపుంత గెలాక్సీకి వెలుపల నుంచి వచ్చిన ఒక కాస్మిక్ కిరణాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇది ఎక్కడి నుంచి దూసుకొచ్చిందన్నది అంతుచిక్కకుండా ఉంది.
వేరే నక్షత్ర మండలాల నుంచి వచ్చిన శక్తివంతమైన కాస్మిక్ కిరణాల్లో ఇది రెండవ స్థానంలో నిలిచింది. దీనికి అమతేరసు, జపాన్ ఇతిహాసాల్లో సూర్య భగవానుని పేరు ఇది అమతేరసు అని నామకరణం చేశారు. అయితే ఈ కాస్మిక్ కిరణాల్లో ప్రోటాన్స్ లేదా ఎలక్ట్రాన్స్ వంటివి ఆవేశిత రేణువులు ఉంటాయి. అవి విశ్వంలో కాంతి వేగంతో పయనిస్తాయి. ఈ రేణువులు అంతరిక్షంలో చోటు చేసుకున్న వివిధ పరిణామాలకు సంబంధించిన అవశేషాలై ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది భూమిని చేరే క్రమంలో అవి మార్గం మధ్యలో ఎక్కడైనా అయస్కాంత క్షేత్రాల ప్రభావానికి లోనై ఉండవచ్చని, అందువల్ల వాటి మూలాలను నిర్దిష్టంగా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే అమెరికాలోని ఉతా విశ్వవిద్యాలయంలో ఉన్న టెలిస్కోపు ఈ రేణువులను గుర్తించింది. 1991లో వెలుగు చూసిన ఓ మై గాడ్ కిరణం ఇప్పటి వరకు శక్తివంతమైన కాస్మిక్ కిరణంగా గుర్తింపు పొందింది. అమెరికాలో ఫౌండేషన్ను స్థాపించి 2 దశాబ్దాలుగా హిందూ ధర్మంపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నారు భారత సంతతి వైద్యుడు. ఇతని పేరు మేఘాని దంపతులు. ఎమర్జెన్సీ వైద్యుడైన మేఘాని 2003లో తన మిత్రులతో కలిసి హిందూ అమెరికా ఫౌండేషన్ను స్థాపించారు. అయితే ఇటీవల ఇది సిలికాన్ వ్యాలీలోని జరిగిన ఫౌండేషన్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న 8 ఏళ్లలో హైందవ ధర్మం కోసం ఆయన $15 లక్షల విరాళంగా ఇస్తారని ప్రకటించారు. ఇప్పటి వరకు హైందవ ధర్మ కార్యకలాపాలకు కూడా $10 లక్షల విరాళాలు వచ్చాయని తెలిపాడు. వచ్చే 10 ఏళ్లలో మరో $15 లక్షల ఇవ్వబోతున్నట్లు చెప్పారు. దీంతో తాము విరాళాల మొత్తం $40 లక్షల అంటే $33 కోట్ల వాటి వరకు చేరుతుందని, తాను జీతం మీద పనిచేసే వైద్యుడినని, తమ కష్టాలన్నీ హిందూ మతం కోసం వెచ్చిస్తున్నామంటూ ఈ మేఘాని దంపతులు తెలిపారు. అస్సాం వీరుడు అహోం సైనిక కమాండర్ అయిన లచిత్ బోర్ఫుకాన్ ఇతన్ని 401వ జయంతిని జరిపారు. ఈ జయంతిని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు లచిత్ రోజు. లచిత్ బోర్ఫుకాన్ వీరత్వం మేమంతా గుర్తుంచుకుంటాం. సరైఘాట్ యుద్ధం లచిత్ అసాధారణ నాయకత్వానికి, నిబద్ధతకు, ధైర్యానికి నిదర్శనం అంటూ ప్రధాని ఎక్స్లో రాసుకొచ్చారు. లచిత్ వీరత్వాన్ని కొనియాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఎక్స్లో ఒక పోస్టును పెట్టాడు. ఈ లచిత్ బోర్ఫుకాన్ అనే వ్యక్తి అస్సాంకు సంబంధించిన ఒక వీరుడు. పరిశ్రమ సంఘం ఫిక్కీ అధ్యక్షుడిగా మహీంద్రా గ్రూప్ సీఈఓ ఎండి అనీష్ షా వచ్చే నెలలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన ఫిక్కీ సీనియర్ వైస్ ప్రెసిడెన్సీగా ఉన్నారు. ఫిక్కీ ప్రస్తుత అధ్యక్షుడు శుభ్రకాంత్ పాండా స్థానాన్ని అనీష్ భర్తీ చేయనున్నారు. డిసెంబర్ 8-9 తేదీల్లో జరగనున్న ఫిక్కీ 96వ వార్షిక సాధారణ సమావేశం అధ్యక్షునికి మార్పు జరగనుంది. ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫీస్ బేరర్గా కూడా షా వ్యవహరిస్తున్నారు. బ్రిటన్ పెట్టుబడుల మండలిలో సభ్యుడిగా కూడా ఉన్నాడు. పంచదార అనుబంధ ఉత్పత్తుల అత్యున్నత సంఘం ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ ISO చైర్మన్షిప్ను 2024 సంవత్సరానికి భారత్ మళ్ళీ తిరిగి చేపట్టనుంది. లండన్లో ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన 63వ కౌన్సిల్ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్కు ఇది అతిపెద్ద ఘనతని, అంతర్జాతీయ పంచదార రంగాన్ని మన దేశం నడిపించనుండటం ఒక గొప్ప విషయమని ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశానికి భారత్ తరపున కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా హాజరయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద పంచదార వినిమయ దేశంగా, 2వ అతిపెద్ద ఉత్పత్తిదారు భారత్ ఉంది. 60 ఏళ్లు పైబడిన వారికి వైద్య సదుపాయాలు పెంచాలి. 2031 కల్లా వీరి సంఖ్య 19.30 కోట్లకు చేరే అవకాశం ఉందంటూ నివేదిక.
మన దేశంలో 2031 కల్లా 60 ఏళ్లకు పైబడిన వారి సంఖ్య 19.30 కోట్లకు చేరే అవకాశం ఉందన్న వారి అవసరాలను తీర్చే ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఓ నివేదిక తెలిపింది. దేశం మొత్తం జనాభాలో 60 ఏళ్లకు పైబడిన వారి సంఖ్య 9.8% ఉంది. వీరి సంఖ్యను 2021లో 13.8 కోట్లకు అంచనా వేయగా 2031లో 19.3 కోట్లకు చేరే అంచనా అవకాశం ఉందంటూ పీడబ్ల్యూసీ అసోసియేషన్ ఆఫ్ సీనియర్ లివింగ్ ఇండియా పిఎస్ఎల్ఐ రూపొందించిన నివేదిక పేర్కొంది. 2050 కల్లా అత్యధిక వృద్ధులున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఉంటుందంటూ అప్పటికల్లా 60 ఏళ్ల పైబడిన వారి సంఖ్య 31.9 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసినట్లు గుర్తు చేసింది. ఈ వయస్సులో వాళ్ల దీర్ఘకాలిక వ్యాధులను వయస్సు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందంటూ అవి దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య సంరక్షణ వస్తువులు ఏర్పాటు చేయాలని అవసరం పేర్కొంది. వృద్ధుల అవసరాలను అర్థం చేసుకునేలా సుశిక్తులైన ఆరోగ్య సంరక్షణ వృత్తి నిపుణులు నియామకం క్లినిక్ ఆసుపత్రులు నెలకొల్పడం ఎంతో ముఖ్యమని పేర్కొంది. ఆరోగ్య సంరక్షణ సేవల వ్యయాలు భారీగా పెరగడంతో చాలామంది వృద్ధులు ఆరోగ్య సంరక్షణ సేవలను పొందే విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఈ నివేదిక వివరించింది. ముంబై కేంద్రంగా పనిచేసే దావూదీ బోహ్రా ఇస్లామిక్ సంస్థ అధిపతి సైద్నా మఫల్దాల్ సైఫుద్దీన్కు పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారమైన నిషాన్ ఈ పాకిస్తాన్ అనేది లభించింది. పాకిస్తాన్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ 2023 నవంబర్ 22న ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ పురస్కారం అందుకోనున్న 4వ భారతీయుడు సైఫుద్దీన్ 40 దేశాల్లో విస్తరించి ఉన్న దావూదీ బోహ్రా ఇస్లామిక్ సమాజమిక్ సైఫుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అహ్మదాబాద్ టు ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కీలక ప్రక్రియ పూర్తయినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో పురోగతి 251.40 కిలోమీటర్ల మేర, ఫిల్లర్లు 104.23 కిలోమీటర్ల మేర, ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం అనేది ఈ వీడియోలో ట్వీట్ చేశారు. అయితే ఇది ఈ ప్రాజెక్టును జాతీయ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ NHSRCL పర్యవేక్షిస్తుంది. గుజరాత్లోని పల్సాద్ నవసారి జిల్లాలో 6 నదులపైన వంతెనలు నిర్మాణం పూర్తయింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తొలి గడ్డర్ నిర్మాణం 2021 నవంబర్ 25న ప్రారంభమైంది. దీన్ని 6 నెలల్లో పూర్తి చేశామంటూ తెలిపారు. ఫుల్ స్పాన్ లాంచింగ్ విధానంలో 100 కిలోమీటర్ల వయాడక్ట్ నిర్మాణాన్ని ఏర్పాటు చేసింది. ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. గుజరాత్లోని వల్సాద్ జిల్లాలో ప్రారంభమైంది NHSRCL తెలిపింది. ఇది ఈ సేవలు అందుబాటులోకి వస్తే కేవలము 2.58 నిమిషాల్లో 2 గంటల 58 నిమిషాల్లో అహ్మదాబాద్ నుంచి ముంబైకి చేరుకోవచ్చు. బుల్లెట్ రైను తొలి ప్రయోగాత్మక పరుగును 2026లో చేపట్టనున్నట్లు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. పల్సాద్ జిల్లాలో పూర్తయిన ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం అనేది ఇక్కడ చిత్రంలో చూడవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రంగా వాయు కాలుష్యం ఆందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో మరో పట్టణము కూడా వాయు కాలుష్యం బారిన పడుతూ వెలుగులోకి వచ్చింది. అదే కోల్కతా నగరం. శుక్రవారం పశ్చిమ బెంగాల్లోని తీవ్ర స్థాయికి చేరుకొని ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తుంది వాయు కాలుష్యం. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయానికి కోల్కతాలోని బాలిగంజ్లో 309 ఎయిర్ క్వాలిటీ ఇండెక్షన్లో 309 పాయింట్స్ చూపించింది. విక్టోరియా మెమోరియల్లో 310, ఫోర్ట్ విలియమ్స్లో 309గా వాయు నాణ్యత సూచి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో నమోదైంది. కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. చలి కారణంగా 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో శ్వాసకోశ సంబంధ వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందంటూ అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ప్రగతి ప్రస్థానం అనే పుస్తకాన్ని
రచయిత రమేష్ హజారీ రచించారు. ఈ పుస్తకంలో హైదరాబాదు ఎట్లుండే, అంటే తెలంగాణ ఎట్లుండే ఎట్లయింది అనే ఉపశీర్షికతో ప్రగతి ప్రస్థానం అనే పేరుతోని, దీనికి శీర్షిక ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది అనే ఉపశీర్షికతోని విడుదల చేశారు. దీంట్లో 2014-2018 అసెంబ్లీ ఎన్నికలో భారాస విజయ దుందిబి మోగించింది. ఈ ఎన్నికల్లోని విజయం సాధిస్తుందంటూ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అంటే తెలంగాణ రాకముందు స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వచ్చిన తర్వాత ఏ విధంగా డెవలప్ చేశారనేది ప్రగతి ప్రస్థానం అనే పుస్తకాన్ని రమేష్ హజారీ అనేవారు రాశారు. గత 3 దశాబ్దాల్లో రాజస్థాన్ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు అదే సాంప్రదాయం కొనసాగిస్తూ కాంగ్రెస్ ఇంటిదారి పడుతుందా, ఫలానా పాలనా పగ్గాలు భాజపా చేజిక్కించుకుంటుందా లేదా అనేది అధికారాన్ని నిలబెట్టుకోవడం ద్వారా హస్తం పార్టీ చరిత్ర సృష్టిస్తుందా అనే ఈ ప్రశ్నలు నిన్నటిదాకా కురిపించారు. కానీ సమాధానాలు చెప్పేందుకు రాజస్థాన్ ఓటర్లు సిద్ధమయ్యారు. శనివారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 200 సీట్లు. కరణ్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గుర్మిత్ సింగ్ హఠాత్ మరణంతో ఆ స్థానంలో ఓటింగ్ నిలిచిపోయింది. శనివారం 199 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. భాజపా ఈ మొత్తం స్థానాల్లో బరిలో ఉండగా కాంగ్రెస్ 198 చోట్లకు పోటీ చేస్తుంది. భరత్పూర్ సీటును హస్తం పార్టీ తమ మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్దల్ ఆర్ఎల్డీకి కేటాయించింది. పోలింగ్ కోసం రాష్ట్రంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సీఈఓ ప్రవీణ్ గుప్తా తెలిపారు. నేడు రాజస్థాన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం మనకు 5 రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా తెలంగాణలో 30 నవంబర్ జరిగే ఎన్నికలతోని ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అనేవి విజయవంతంగా పూర్తవుతాయి. డిసెంబర్ 3వ తేదీన ఈ 5 రాష్ట్రాల ఫలితాలు వెలువడతాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాంలలో ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది తెలంగాణ మాత్రమే. హైదరాబాదు ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ ఆర్పీఓగా 2016 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి స్నేహజ జొన్నలగడ్డ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఈమె బీజింగ్లోని భారత విదేశాంగ కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేశారు. ఢిల్లీలో బంగ్లాదేశ్, మయన్మార్ డివిజన్ కార్యదర్శిగా, విజిలెన్స్లో డివిజన్లో పలు బాధ్యతలు చేపట్టారు. రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించిన దాసరి బాలయ్య ఢిల్లీకి బదిలీ అయ్యారు. ఆయన కేంద్ర రెవెన్యూ విభాగంలో అదనపు కమిషనర్గా వెళ్లనున్నారు. హైదరాబాదులోనే పుట్టి పెరిగిన స్నేహజ ఇక్కడే చార్టెడ్ అకౌంటెంట్గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన అనంతరము సివిల్ సర్వీస్లో ఐఎఫ్ఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ఇక క్రీడలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంశాలు. భారత స్నూకర్, దీన్నే బిలియర్డ్స్ అంటారు, ఈ బిలియర్డ్స్ ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ని సొంతం చేసుకున్నాడు పంకజ్ అద్వానీ. భారత క్యూ స్టార్ పంకజ్ అద్వానీ ప్రపంచ టైటిళ్ల వేట కొనసాగుతుంది. జోరు ప్రదర్శిస్తూ అతడు రోజుల వ్యవధిలోనే ఒకే వేదిక మరో బిలియర్డ్స్ ప్రపంచ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. గ్రాండ్ డబుల్ సాధించాడు. తన ప్రపంచ టైటిళ్ల సంఖ్యను 27 పెంచుకున్నాడు. లాంగ్ ఫార్మాట్లో జరిగిన టైటిల్ను ఇప్పటికే నెగ్గిన పంకజ్ శుక్రవారం పాయింట్ ఫార్మాట్ తుదిపోరులో 5-0 సహచర ఆటగాడైన సౌరభ్ కొఠారిని ఓడించాడు. లాంగ్ ఫార్మాట్లోనూ సౌరభ్ ఓడించి పంకజ్ టైటిల్ నెగ్గడం విశేషం. ఈ ఫార్మాట్లో పంకజ్కి ఇది 5వ ప్రపంచ టైటిల్. గతంలో 2005, 2008, 2014, 2018 కూడా ఈ టైటిల్ను నెగ్గాడు. 2003 తొలిసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన పంకజ్ మొత్తం మీద 17 బిలియర్డ్స్, 10 స్నూకర్ టైటిళ్లను ఖాతాలో వేసుకున్నాడు. ఆసియా స్థాయిలో 10 టైటిళ్లను, 7 బిలియర్డ్స్, 3 స్నూకర్స్ పంకజ్ గెలుచుకున్నాడు. బిలియర్డ్స్ స్నూకర్ ఫార్మాట్లలో అడ్వానీ గెలిచిన అన్ని టైటిళ్లు మరే ఆటగాళ్ళు కూడా గెలవలేదు. మొత్తం ఇతను 27 టైటిళ్లు రెండింటిలో కలిపి గెలుచుకున్నాడు. షూటింగ్ ప్రపంచకప్ ఫైనల్లో టోర్నీలో అనీష్ బన్వాలా సత్తా చాటాడు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్యంతో మెరిసిన ఈవెంట్లో భారత్ తరపున తొలి పతకంతో చరిత్ర సృష్టించాడు.
ఫైనల్లో అనీష్ 27 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. పీటర్ ఫ్లోరిన్ జర్మనీ 35 సంవత్సరాలు పసిటి ఎగరేసుకుపోయగా లీ యులిహోంగ్ చైనా 33 సంవత్సరాలు రజతం గెలుచుకుంది. క్వాలిఫయింగ్లో 581 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచిన అనీష్ తుదిపోరులో కూడా రాణించిన మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ ఏడాది అద్భుత ఫామ్లో ఉన్న 21 ఏళ్ల అనీష్ ప్యారిస్ ఒలింపిక్లో కోటా స్థానాన్ని కూడా దక్కించుకున్నాడు. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో పాల్గొన్న హయ్యర్ థ్రోయర్ రచన కుమారి డోప్ పరీక్షలో పట్టుబడింది. దీంతో ఆమెపై తాత్కాలిక నిషేధం అనేది పడింది. ఈ ఈవెంటుకు ముందు సేకరించిన శాంపిల్స్ పరీక్షించగా ఆమె నిషేధిత ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్టు వెల్లడైంది. పాటియాలలో 24 సెప్టెంబర్ శాంపిల్స్ ఇచ్చారు. డోప్ పరీక్షలో విఫలమైనట్లు నాకు ఎలాంటి సమాచారం లేదంటూ రచన తెలిపింది. అయితే ఈ రచన డోప్ పరీక్షలో విఫలమైందంటూ అఖిల భారత అథ్లెటిక్ సమాఖ్య అధికారి ఒకరు తెలిపారు. రచన డోపీగా నిర్ధారణ అయితే ఆమెపై 4 ఏళ్ళు నిషేధం పడనుందంటూ తెలిపారు. డేవిస్ కప్పు సెమీస్లో సెర్బియా వీరుడు మెరిసిన జకోవిచ్, స్టార్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ జోరు కొనసాగించడంతో డేవిస్ కప్లో సెర్బియా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం ఆ జట్టు 2-0తో బ్రిటన్ను చిత్తు చేసింది. తొలి సింగిల్స్లో కేక్ మానోవిచ్ 7-6, 7-2, 7-6, 8-6తో జాక్ డ్రాఫెన్ను ఓడించి సెర్బియాకు ఆధిక్యాన్ని అందించాడు. రెండో సింగిల్స్లో జకోవిచ్ 6-4, 6-4తో కామరూన్పై నోరీ పైన పెద్ద కష్టపడకుండానే నెగ్గి విజయాన్ని సాధించాడు. 2011 తర్వాత డేవిస్ కప్ సింగిల్స్లో నొవాక్ ఓడలేదు. దేశానికి ఆడటం చాలా సంతోషాన్ని ఇచ్చిందంటూ అతను తెలిపాడు. గత టోర్నీలో జకోవిచ్ ఆడకపోవడంతో సెర్బియా క్వార్టర్స్కు రాలేదు. ఇతర క్వార్టర్స్లోనూ ఫిన్లాండ్ 2-1తో కెనడాపై, ఆస్ట్రేలియా 2-1తో చెక్ రిపబ్లిక్పై, ఇటలీ 2-1తో నెదర్లాండ్ పైన నెగ్గాయి. శనివారం జరిగే సెమీస్లో ఇటలీతో, సెర్బియా ఆస్ట్రేలియాతో ఫిన్లాండ్ తలపడనున్నాయి. పాకిస్తాన్ ఆల్రౌండర్ ఇమద్ వసీం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2015 అరంగేటం చేసిన ఇమద్ పాక్ తరపున 55 వన్డేలు 66 టీ20లు ఆడాడు. వన్డేల్లో 900 పరుగులు చేసి 44 వికెట్లు తీసిన 34,000 ఇమద్ టీ20లో 486 పరుగులు సాధించి 65 వికెట్లు పడగొట్టాడు. చివరిగా ఈ ఏప్రిల్లో న్యూజిలాండ్ పైన టీ20 ఆడారు ఇమద్. టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో తిరిగి ముంబై గుట్టుకి చేరనున్నాడంటే గుజరాత్ టైటన్స్ సారథ్యానికి అతను వదులుకోవడానికి సిద్ధమయ్యాడా అంటూ తొలి సీజన్లో తమ ట్రోఫీకి అందించిన కెప్టెన్ను విడిచిపెట్టేందుకు గుజరాత్ అంగీకరించిందా అంటూ ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆటగాళ్లను పరస్పరం మార్చుకునేందుకు ట్రేడింగ్ విండో మరొక రోజుల్లో ముగుస్తుండటంతో హార్దిక్ అంశం తీవ్రంగా చర్చనీయాంశమైంది. డిసెంబర్ 9 డబ్ల్యూపీఎల్ కేవలం వేలాన్ని నిర్వహిస్తుంది. మహిళల ప్రీమియర్ లీగ్గా వేలానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 9 ముంబైలో ఈ కార్యక్రమం జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చిలో డబ్ల్యూపీఎల్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఆరంభం కానున్న నేపథ్యంలో ఈ వేలం యొక్క ప్రాధాన్యతను సంతరించుకుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, యూపీ వారియర్స్ జట్లు ఇప్పటికే 60 మంది క్రికెటర్లను అంటిపెట్టుకున్నాయి. వీరిలో 21 మంది విదేశీ క్రికెటర్లు కూడా ఉన్నారు. 29 మందిని ఫ్రాంచైజీలు విడిచిపెట్టాయి. వీరు వేలంలోనికి రానున్నారు. ఫ్రాంచైజీలు వదులుకున్న క్రికెటర్లలో తెలుగు అమ్మాయి సబ్బినేని మేఘన గుజరాత్ అమ్మాయి కూడా ఉంది. గుజరాత్ జట్టు అంజలి శర్వాణి యూపీ జట్టు, అరుంధతి రెడ్డి ఢిల్లీ జట్టు వచ్చే సీజన్లలో సొంత జట్లకే ఆడనున్నట్లు ఈ ఏడాది జరిగిన తొలి డబ్ల్యూపీఎల్ టోర్నీలో ఢిల్లీపై నెగ్గి ముంబై విజేతగా నిలిచింది. సాత్విక్ జోడీ దూకుడుగా సెమీఫైనల్స్లో ప్రవేశం చెందింది. ప్రణయ్ పరాజయం. చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో భారత్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి దూసుకెళ్తున్నారు. పురుషుల డబుల్స్లో సెమీఫైనల్స్లో ప్రవేశించింది. శుక్రవారం క్వార్టర్స్లో సాత్విక్ జోడీ 21-16, 21-14 లియో కార్నాండో డానియల్ మార్టిన్ ఇండోనేషియా జట్లను ఓడించింది. పురుషుల సింగిల్స్లో స్టార్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్
అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. క్వార్టర్స్లో 9-21 14-21తో కొడై నరవోక జపాన్ చేతిలో పరాజయం చవిచూశారు. ఇవి నవంబర్ 25, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ వీడియోను షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వేరు పెడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.